రాష్ట్ర రాజకీయాలను శాసించే సమర్థత సత్తాగల రాజమహేంద్రవరం రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, జనసేన పార్టీల మధ్య త్రిముఖ పోరు ఖాయంగా మారిన నేపథ్యంలో ఇక్కడి అభ్యర్థుల ఎంపికపై కొన్ని నెలలుగా రసవత్తర చర్చలు సాగుతున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థులను పక్కన పెడితే ఎంపీగా ఏ పార్టీ తరఫున ఎవరు నిలబడతారన్న చర్చ ఎక్కువగా కొనసాగింది. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ, జనసేన అభ్యర్థుల విషయంలో పలువురి పేర్లు గాల్లో చక్కెర్లు కొట్టాయి. అయితే ఎట్టకేలకు 3 పార్టీల నుండి ఎంపీగా పోటీ చేసే అభ్యర్థుల పేర్లు దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. అధికార పార్టీ తెలుగుదేశం తరఫున ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఎంపీగా ఉన్న మాగంటి మురళీమోహన్కే మళ్ళీ ఎంపీ అభ్యర్థిత్వం కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈయనకు చంద్రబాబుకి ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో మళ్ళీ సిట్టింగ్ ఎంపీ మాగంటి మురళీమోహన్నే పోటీ చేయనున్నట్లు స్పష్టమవుతోంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఉభయ గోదావరి జిల్లాల నుండి పలువురు బడాబాబుల పేర్లు వినిపించినప్పటికీ రాజమహేంద్రవరానికి చెందిన బీసీ సంఘాల రాష్ట్ర కన్వీనర్ మార్గాని నాగేశ్వరరావు కుమారుడు ఓయ్ నిన్నే సినిమా హీరో భరత్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ ఒప్పందంతోనే తండ్రి తనయులు తమ వర్గీయులతో కలిసి జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరినట్లు స్పష్టమవుతోంది. ఇక 2019 తొలిసారిగా ప్రజా ఎన్నికల క్షేత్రంలో అడుగు పెట్టబోతున్న జనసేన పార్టీ తరఫున తొలుతు నుండి సినీ ప్రముఖుల పేర్లు వినిపించినా స్థానికంగా బీజేపీ పార్టీకి చెందిన ప్రస్తుత నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఎంపీ అభ్యర్థిగా తెర మీదకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే దిశలో ప్రముఖ సినీ డైరెక్టర్ గండ్రోతు వీర వెంకట వినాయక్ జనసేన ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగనున్నట్లు వార్తలు ఇటీవల అధికంగా గుప్పుమంటున్నాయి. గతం నుండి వివి వినాయక్ రాజకీయ అరంగేటంపై అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి. అధికార పార్టీ నుండి అని కొందరు, వైసీపీ పార్టీ నుండి అని మరికొందరు ప్రచారం చేశారు. అయితే వివి వినాయక్ పశ్చిమ గోదావరి జిల్లా కావడం, అక్కడి కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాలు రాజమండ్రి ఎంపీ స్థానంలో ఉండడంతో ప్రస్తుతం వివి వినాయక్ ఈ ఎంపీ స్థానంపైనే కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. వివి వినాయక్ తల్లిదండ్రుల జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఈతకోటే కావడంతో ఈ ప్రాంతంలో కూడా ఆయనకు అధిక శాతం అభిమానులున్నారు. అన్ని రకాల సమీకరణాల ప్రకారం జనసేన నుండి వివి వినాయక్ గెలుపు సునాయాసం అన్న విశ్లేషణలు రావడంతో ఆయన జనసేన ఎంపీ అభ్యర్థి పక్కా అన్న ప్రచారం జోరందుకుంది. ఆయన వస్తే బాగుంటుందన్న అభిప్రాయం కూడా తూర్పుగోదావరి జిల్లాలోని జనసేన నాయకుల నుండి, కార్యకర్తల నుండి కూడా అధికంగా వినిపిస్తోంది. జనవరి తర్వాత దీనిపై ఒక స్పష్టత రానున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో 3 పార్టీల తరఫున అభ్యర్థులు వీళ్లే అయితే పోటీ ఎలా ఉంటుంది అన్న దానిపై ఎప్పటి నుండే ఉత్కంఠభరిత చర్చ కొనసాగుతోంది. అధికార పార్టీకి చెందిన ఎంపీకి ప్రజల్లో అసంతృప్తి ఉండడం, వైఎస్ఆర్సీపీ తరఫున కొత్తగా సినీ హీరో మార్గని భరత్ పేరు వినిపిస్తుండడం, జనసేనకు కూడా బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, సినీ దర్శకులు వివి వినాయకుల పేర్లు ఎక్కువగా హల్చల్ చేస్తుండటంతో రాజమండ్రి ఎంపీ ఎన్నికలపై ఇప్పటి నుండే ప్రజల్లో ఉత్కంఠభరితమైన చర్చ సాగుతోంది. ఇప్పుడు వినిపిస్తున్న అభ్యర్థులే ఖరారైతే జనసేనకే విజయావకాశాలు అధికమన్న భావన రాజకీయ వర్గాల నుండే వ్యక్తమవుతోంది. ఏది ఏమైనప్పటికీ వీరి 3 పార్టీల అభ్యర్థిత్వాలపైన, బలాబలాలపైన జనవరి నెల దాటితే పూర్తి స్పష్టత రావడంతో పాటు విజయం ఎవరిది, ఏ పార్టీది అన్న విషయంపై కూడా ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది.